హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వంటిల్లు. ఈరోజు కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: కొబ్బరికాయ 1, రైస్ 1 కప్, ఉప్పు, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 5, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, జీడిపప్పు 8, నెయ్యి 2 టీ స్పూన్స్, ఆయిల్ 2 టీ స్పూన్స్, కరివేపాకు. తయారీ విధానం: ముందుగా బాయిల్ చేసిన రైస్ని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వండి. కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి, లేదంటే గ్రేటర్తో అయినా తురుముకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి నెయ్యి, ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక జీడిపప్పును వేసి కొంచెంసేపు దోరగా వేయించుకోండి. తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి కొంచెంసేపు వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించండి. ఇప్పుడు దీనిలో కొబ్బరి తురుము, రుచికి సరిపడ ఉప్పు వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. చివరిగా చల్లారిన రైస్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ రెసిపీకి రైస్ పొడి పొడిగా ఉంటే బాగుంటుంది, అందుకే రైస్లో తక్కువ వాటర్ వేసి ఉడికించుకోండి. ఇంట్లో ఎప్పుడైనా వెజిటబుల్స్ లేకపోతే ఈ కోకోనట్ రైస్ని చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.